భారతీయ జనతా పార్టీకి రెబల్ అభ్యర్థులు అయితే ఉండరు సాధారణంగా, కానీ కూటమికి రెబల్ అభ్యర్థులు అయితే స్టార్ట్ అయ్యారు ఒకళ్ళకొకళ్ళు. పరిపూర్ణానంద స్వామి రేపు నామినేషన్ వేస్తున్నారు హిందూపురం అసెంబ్లీ స్థానానికి. పార్లమెంటు స్థానానికి కాకుండా ఈ దఫా అసెంబ్లీ స్థానానికి కాన్సన్ట్రేట్ చేయాలని నిర్ణయించారు. ఎందుకంటే కూటమిలో పొత్తులలో అన్యాయం చేస్తూ ఉన్నారన్నటువంటి ఆగ్రహంతో. అదే సందర్భంలో వివిధ మొన్న శ్రీకాకుళం జిల్లాలో కూడా చూసాం, అక్కడ ఒక రెబల్ బీజేపీ తరఫున పోటీ చేస్తుంటాం. ఇప్పుడు అట్లాంటి పరిస్థితే గన్నవరం అసెంబ్లీ స్థానానికి సంబంధించి అయితే నోటి దోలే సమస్య అవుతుంది. ఎర్రగడ్డ వెంకట్రావు తెలుగుదేశంలోకి చేరారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి. అంతకుముందు క్రిందసారి పోటీ చేసి అతనికి ఓడిపోయినటువంటి నేపథ్యంలో తను ఆ తర్వాత కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఇట్లాంటివి ఇచ్చారు, కానీ తనకి సంతృప్తి లేదు. ఖచ్చితంగా ఈలోపు వంశీ అటు రావడం, వంశీకి ఇస్తుండటంతో ఆగ్రహించారు. తన్ని తెలుగుదేశం పార్టీ తీసుకుంది. భారీ ఏర్పాట్లు అది లోకేష్కి శంకర అదే మన లోకేష్ ప్రజాగళం యాత్ర కూడా అక్కడి నుంచినే నిర్వహించడం, ఆ తర్వాత అభ్యర్థిగా ఆయన ప్రకటించడం జరిగింది. ఇప్పుడు తను ఈ అక్కడే ఉన్నటువంటి గన్నవరం బీజేపీ ఇన్ఛార్జి శ్రీనివాస్ని వచ్చేటప్పటికి దూషించడం, వాడెవడో అంటూ మాట్లాడటం, అది ఎందుకంటే ఈ అక్కడ ఉన్నటువంటి కుమారస్వామి వీళ్ళు వచ్చేటప్పటికి తనకి పాజిటివ్గా మాట్లాడటం, అదే సందర్భంలో ఇతను వచ్చేటప్పటికి చాలా అవమానకరంగా మాట్లాడారన్నటువంటి పాయింట్తో ఎదురు తిరగడం అన్నటువంటిది స్టార్ట్ అయింది. ఇందులో కోరప్రోలు శ్రీనివాసరావు మాజీ గన్నవరం అసెంబ్లీ కన్వీనర్, కృష్ణా జిల్లా ఉపాధ్యక్షుడిగా కూడా ఉన్నారు, తను నామినేషన్ వేయడం బీజేపీ పేరు మీదనే నామినేషన్ వేశారు. ఇప్పుడు ఇక ఇట్లాంటి వాళ్ళని ఎంతమందిని బీజేపీ సస్పెండ్ చేస్తుందో చూడాలి.